కార్మిక ఐక్యత వద్దు లాలి అధికారుల కార్మిక ఐక్యత వద్దు లాలి కార్మిక ఐక్యత వద్దు లాలి అధికారుల రిగ్లెట్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే రిగ్లెట్ చేయాలి కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే కమవంతీకరించాలి గ్రేట్ టు జైల్ అమలు వెంటనే గ్రేట్ టు జైల్ అమలు వెంటనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధికారులకు కార్మికులకు కార్మిక సోదరి మండలకు గురువారం జేఏసీ తరపున హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే స్టేట్ జేఏసీ పిలుపు మేరకు ఈ రెండో రోజు కూడా లంచ్ అవర్ డిమానేషన్ కార్యక్రమం ఈ అనుమన్ జంక్షన్ సబ్ డివిజన్లో ఎస్ఎస్లో పెట్టడం జరుగుతుంది. నిన్న అన్ని డివిజన్ ఆఫీసుల దగ్గర పెద్ద ఎత్తున మరి అటెండర్ కాణించి సీజీఎం హెచ్ఆర్డీ వరకు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎందుకంటే మేము పోరాడేది న్యాయబద్ధమైన కోరికలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. ఇకనైనా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఆలోచించి మా న్యాయమైన కోరికలు తీర్చడానికి ముందు వరుసలో ఉంటారని ఈ సమ్మెని ముందుకు తీసుకెళ్లకుండా మా సమస్యలు పరిష్కరించి కాలాప్ చేయాల్సిందిగా ఆ బాధ్యత యాజమాన్యంతో పాటు ప్రభుత్వం మీద కూడా ఉంది. మేము ఎంత న్యాయబద్ధమైన కోరికలను యాజమాన్యం ముందుంచామంటే ఏపీఎఫ్ చరిత్రలోనే ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ పీఆర్సీ అనేది ఇన్ని 16 నెలలు పెండింగ్ అనేది జరగల. తర్వాత ఏదైతే సచివాలయంలో ఎలక్ట్ కాబడినా గ్రేడ్ 2 జైల్ఎంలు మరి వాళ్ళు మాతో పాటు సమాన పనికి ప్రతి పని చేస్తూ కూడా విధి నిర్వహణలో దాదాపు స్టేట్ లెవెల్లో 100 మంది ప్రాణాలు కోల్పోతే ఈ రోజు కూడా వాళ్ళ కుటుంబంలో ఉద్యోగ భద్రత కల్పించలేకపోయింది యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ. మరి ఆ కుటుంబానికి ఏ విధంగా మరి ఈ సంస్థను నమ్ముకున్న ఉద్యోగులు వాళ్ళు వస్తే ఈ రోజు నాడు రోడ్డు పడే పరిస్థితి వచ్చిందంటే దానికి కారకులు ఎవరో ఒకసారి యాజమాన్యం ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఆటుపోట్లని ఇవన్నీ అవమానాలను చేసి భరించి ఇక మనం భరించలేని పరిస్థితికి వచ్చినప్పుడు రోడ్డు ఎక్కితేనే పరిష్కారం అవుద్దని ఆలోచన చేసి మరి 32 సంఘాలు చేసి పిలుపు మేరకు ఏదైతే పిలిపించిందో దాన్ని చూసా తప్పకుండా గుడివాడ రోజున అమలు పరుస్తున్నాం. రాబోయే రోజుల్లో జేఏసీ నాయకత్వం ఏ పిలిపించినా కూడా 100% దాన్ని సక్సెస్ఫుల్ గా ఈ గురువారం డివిజన్ నుండి సక్సెస్ చేస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటూ మరి పెద్దలు మన డిప్లొమా అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కూడా శ్రీనివాసరావు గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. డివిజన్ స్థాయి జేఏసీ పిలుపు మేరకు అనుమాన్యక్షణం వచ్చిన ప్రతి ఉద్యోగికి పేరు పేరున ధన్యవాదాలు. అంటే మన వాయస్ని ఎక్కడైనా యూనిటీగా వినిపించాలనే నినాదంతో ఈరోజు ఈ కాన్స్టిట్యున్సీ అంటే ఇది గన్నవరం కాన్స్టిట్యున్సీ, నిన్న గుడివాడ కాన్స్టిట్యున్సీ, అంటే ఏ విధంగా అయినా సరే మన వాణిని ప్రభుత్వం దృష్టికి అట్లాగే మేనేజ్మెంట్ దృష్టికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు సోదరులందరూ ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. అట్లాగే ముఖ్యంగా మన కోసం మనం ఫైట్ చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకొని ప్రతి ఎంప్లాయీ కూడా దూరం నుంచి కూడా వర్ష వాతావరణం బాగోపోయినప్పుడు కూడా వచ్చినందుకు సంతోషం. ప్రతి కార్మికుడు కానీ అది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ కానీ అలాగే బాధ్యత గల ఉద్యోగిగా మనం చేసే ఉద్యోగం ఎలా చేస్తున్నామో అలాగే మన విధుల పట్ల మనం చేసుకున్నట్లుగానే మన యొక్క డిమాండ్స్ కోసం మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తల వంచుకోకుండా ఎక్కడా కూడా రాజీ లేకుండా స్టేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే కార్యాచరణ ఇచ్చారో ఆ కార్యాచరణని తూచా తప్పకుండా పాటిస్తూ మన యొక్క నినాదాలు మన యొక్క ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ ని ద్వారా మేనేజ్మెంట్కి తెలియజేసి మన ప్రోగ్రామ్స్ ని మేనేజ్మెంట్కి పలు రూపాల్లో వాళ్ళకి తెలియజేస్తూ మన హక్కుల సాధన కోసం చేస్తున్నామనేది గుర్తుపెట్టుకోవాలి.
కాబట్టి ప్రతి ఎంప్లాయ్ కూడా మనం చేసే పనిలో భాగంలోగానే ఫీల్ అయ్యి ఏ ఒక్క వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా మనకి ఏదైతే మేనేజ్మెంట్ మనకి అన్యాయం చేస్తుందో దాని గురించి మనం పోరాడే హక్కు మన జేఏసీ తీసుకున్న నిర్ణయానికి మనం కట్టుబడి ఉండి ప్రతి ఎంప్లాయ్ కూడా దీనిలో పాల్పంచుకొని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క టైంని స్పెండ్ చేసి మనం ఎటువంటి వినియోగదారుడికి మనం చూస్తున్నప్పుడు వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా కూడా, ఎందుకంటే వినియోగదారులు దేవుళ్ళు, వాళ్ళు డబ్బులు కడితేనే మనకు వస్తుంది. ఇది యాక్చువల్గా మన మేనేజ్మెంట్ తీసుకునే కొన్ని నిర్ణయాల లోపాల వల్ల మనకి జీతభత్యాలు ఇప్పుడు పే రీజన్ అవలేకపోవటం కానీ, కారుణ్య నియామకాలు కానీ, అలాగే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని దశల వారీగా విధుల్లోకి తీసుకోవటం కానీ ఇలా చేయలేకపోతుంది. మన మేనేజ్మెంట్ గవర్నమెంట్ తో చర్చ జరిపి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మన ప్రాబ్లమ్స్ ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కానీ ఉద్యోగ శాఖ మంత్రి గారు కానీ దీనిపై స్పందించి తగు నిర్ణయం తీసుకొని మనకి మంచి న్యాయం చేస్తారని మనం భావిస్తాం. మనకి 31వ తారీఖు ఎట్టాగు చర్చలు పిలిచారు కాబట్టి ఆ చర్చలైనా సరే మంచి సానుకూల స్పందన వచ్చి ప్రతి ఎంప్లాయీ కూడా ఎంతో కొంత ఇప్పుడు పెరిగిన ధరల కారణంగా ప్రతి ఎంప్లాయీ నిరుత్సాహంగా ఉన్నారు. ఎందుకని ప్రతిదీ ఇప్పుడు టమాటా కొనాలంటే 150 రూపాయలు 100 రూపాయలు అవుతుంది, రైస్ కొనాలంటే అవుతుంది, డబ్బులు చూస్తేనేమో 15,000 20,000, ఇంటి అంటే 10,000 8,000 ఉంది. పాల బిల్లు, కరెంటు బిల్లు ఇవన్నీ పే చేసుకుని ఒక ఇద్దరు పిల్లలు చదివించాలంటే సగటున సమాన పనికి సమాన వేతనం అంటే సగటున ఒక కార్మికుడికి ఎంత కావాలనేది ప్రభుత్వానికి మన టారిఫ్ ప్రకారం దాన్ని బుక్లెట్ రూపంలో మేనేజ్మెంట్కి ఇవ్వడం జరిగింది. అంతేగాని మన న్యాయమైన కోరికనే మనం అడుగుతున్నాం. ఎందుకంటే ఎండనక వర్షం అనక రకరకాల ప్రాబ్లమ్స్లో రేత్రి పూట కరెంటు పోయిందంటే ఆ లైన్లు అమ్మటే పాములు ఉంటాయి, పుట్లు ఉంటాయి, అవన్నీ కూడా లెక్క చేయకుండా వాళ్ళు ప్రశాంతంగా పబ్లిక్ నిలబడాలంటే మనం కష్టపడి పనిచేస్తేనే ఇదవుతున్నాం. మన చుట్టుపక్కల ఏరియాలో పామ్ ఆయిల్ కల్చర్ ఉంది. పామ్ ఆయిల్ కల్చర్లో నేను పర్టికులర్గా చూశాను ఒక ఏరియాలో వెళ్ళి పాములు తిరిగే ప్లేసుల్లో లైన్ మీద వెళ్తున్నారంటే నాకు చాలా బాధ వేసింది. అంటే అటువంటి దుర్బల పరిస్థితుల్లో కూడా మనం వినియోగదారుడికి ఎటువంటి అసౌకర్యం లేకుండా కరెంట్ ఇస్తూ ఎన్నో అవకాశాలు పొందుతున్నాం మనం. అంటే సెంట్రల్ లెవెల్లో ఇండియా లెవెల్లో మన ఏపీ సిపిడిఎస్ఎల్కి అవార్డ్స్ వచ్చినాయి, ఏపీ ట్రాన్స్పోర్ట్కి అవార్డ్స్ వచ్చినాయి. కారణం ఏంటంటే మన బాగా పనిచేయబట్టే ఆ రేట్ ఆఫ్ వాల్యూ ప్రకారం ఇది గమనించి మేనేజ్మెంట్ దృష్టి పెట్టి మాకు న్యాయమైన కోరికని తీరుస్తూ మా హక్కులు ఏదైతే ఈపీఎఫ్ టు జీపీఎఫ్ అమలు చేయమంటున్నామో పే రీజన్ అలాగే దశల వారీగా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రెగ్యులేట్ చేయటం కానీ గ్రేడ్ టూ జీఎల్ఎం రెగ్యులేట్ చేయటం కానీ అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ అండి. మనం పనిచేస్తే ప్రమాదాల శాతం పడిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే ఎంతో మంది జీఎల్ఎం గ్రేడ్ టూలు చనిపోయారు కరోనా టైంలో కూడా ఆర్మీసులు పనిచేసి మనం మెడికల్గా ప్రతి హాస్పిటల్కి కరెంట్ ఇవ్వడానికి ఎంతో ప్రయత్నం చేశాం కాబట్టి మనం మరణాల రేటు కూడా తక్కువ ఉంది కంపేర్ టు అదర్ స్టేట్స్. కాబట్టి ఇదంతా కూడా మేనేజ్మెంట్ దృష్టికి వెళ్ళాలని, మేనేజ్మెంట్ అవసరమైతే గవర్నమెంట్కు తీసుకెళ్ళి మన బాధలను తెలియజేసి మన న్యాయమైన హక్కుని కాపాడుకోవాలని. ఇంకా